హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సబ్జా గింజల వల్ల అసలైన ఉపయోగాలేంటో తెలుసుకుందాం. సబ్జా గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, కాల్షియం, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విత్తనాలకు కొంచెం తడితగలగానే ఉబ్బినట్లు అవుతాయి. దీంతో బరువు 10 పెరిగిపోతుంది. కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు ఈ సబ్జా గింజల నీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి ఆకలి త్వరగా తగ్గుతుంది. అలాగే ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ అదుపులో ఉంటుంది. ఇంకా తలనొప్పి, మైగ్రైన్ వంటి సమస్య వచ్చినప్పుడు ఈ సబ్జా వాటర్ తాగడం వల్ల సమస్య కంట్రోల్ అవుతుంది. స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గిస్తుంది. బ్లడ్ ప్యూరిఫై చేయడంలో ఈ సబ్జా గింజల వాటర్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. బాడీలో ఉన్న టాక్సిన్స్ను తొలగించడంలో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. బీపీ ఎక్కువ ఉన్నవారు వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్గా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ సబ్జా గింజల నీటిని తప్పకుండా తాగాలి. బరువు తగ్గించుకోవడానికి మీరు చేసే డైట్ ప్లాన్లో ఆహారంలో దీన్ని కూడా భాగం చేయండి. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ను బర్న్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మన బాడీ యాక్టివ్గా ఉండేట్లు చేస్తుంది. ఈ సబ్జా వాటర్ తాగటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మెటబాలిజం బూస్ట్ చేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నందువల్ల మనకి హార్ట్ డిసీజ్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ సబ్జా వాటర్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వీటిని ఒక్క నీళ్ళల్లోనే కాదు, కొబ్బరి నీళ్ళల్లో మజ్జిగలో కూడా కలిపి తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా ఎనర్జీ అందిస్తుంది. ఇంకా జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ సబ్జా నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళల్లో 2 లేదా 3 స్పూన్లు ఈ సబ్జా గింజల్ని ఆ నీటిలో వేయండి. ఇవి బాగా ఉబ్బినట్లు అవుతాయి. తర్వాత రోజు ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని పరగడుపునే కాదు, మీరు రోజు మొత్తంలో ఏ సమయంలో అయినా ఈ నీటిని తీసుకోవచ్చు. పరిగడుపున తీసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో మీకు టేస్ట్ కోసం లెమన్ అండ్ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విత్తనాలు నీరు తగలగానే ఉబ్బినట్లు అవుతాయి. కాబట్టి మనకి ఎంత ఆకలిగా ఉన్నప్పటికీ ఒక్క గ్లాసు ఈ నీటిని తాగగానే కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది. చాలాసేపు ఆకలి అవ్వకుండా కూడా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ సబ్జా వాటర్ తాగటం వల్ల మన ఆరోగ్యాన్ని 10 మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.